సిద్దిపేట జిల్లా మిడిదొడ్డి మండలం లింగుపల్లి గ్రామంలోని వరి పంటలను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి వ్యవసాయ అధికారులు పరిశీలించారు. వరి పంటలో మొగి పురుగు తీవ్రతతో పంటలు దెబ్బతింటున్నాయని రైతులు అధికారులకు తెలియజేశారు. వ్యవసాయ అధికారులు సూచించిన మందులను చల్లితే మొగి పురుగు తీవ్రత తగ్గుతుందని తెలిపారు. అన్నదాతలు తప్పనిసరిగా వ్యవసాయ విస్తీర్ణ అధికారుల సూచనలు పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సాయిలు, ఆత్మ కమిటీ చైర్మన్ భాస్కరాచారి, వైస్ ఎంపీపీ పోలీస్ రాజులు, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు బాలరాజు, మండల అధ్యక్షుడు అంజిరెడ్డి, మహిళా అధ్యక్షురాల సుజాత, సర్పంచ్ బాల నరసింహులు, నాయకులు లింగం పలువురు పాల్గొన్నారు. అన్ని గ్రామాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అదేవిధంగా మన మండల ప్రజాప్రతినిధులు అన్ని గ్రామాల సర్పంచులు ఎంపీడీసీలు అదేవిధంగా ఎంపీపీ గారు జెడ్పీసీ గారు ఆత్మకమిటీ చైర్మన్ గారు ఏఎంసీ చైర్మన్ గారు అదేవిధంగా వివిధ గ్రామాల రైతులందరి ఆధ్వర్యంలో ఈ మొగిపురుగు వరిలో చాలా ఉధృతి ఎక్కువ ఉంది కాబట్టి చాలా వరి పంట నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి దయచేసి రైతులందరూ కూడా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మాతో పాటు ఏఈఓలు ప్రతి గ్రామంలో కూడా ఈరోజు అన్ని గ్రామాల్లో ఈ మొగి పురుగు ఉధృతి వల్ల వరి పంట నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి దీని నివారణ చర్యలు కూడా చేపట్టడం జరుగుతుంది రైతులకు తెలియజేయడం జరుగుతుంది ఈరోజు లింగపల్లి గ్రామంలో మనందరు ప్రజాప్రతినిధులు ఆధ్వర్యంలో వరి పంటలు పరిశీలించడం జరిగింది రైతులందరూ దయచేసి ఈ మొగి పురుగు ఉధృతి తగ్గడానికి మేము ఈరోజు ప్రెస్లో కూడా ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది క్లోరాంత్ర నిలిప్రోల్ అనేది కొరాజిన్ అనే మందు 75 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి అదేవిధంగా దీంతోపాటు వరి ఎర్రబడుతుంది జింకు లోపం కూడా ఉంది ఒక గ్రాము జింకు ఒక లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసినట్లయితే అది కూడా మనకు చాలా వరకు ఈ జింకు లోపం కూడా నివారించబడుతుంది దీంతోపాటు ఆకుమచ్చ తెగులు కూడా ఉంది కార్బెటజిమ్ ప్లస్ మ్యాంకోజెబ్ కూడా ఈ మూడు కలిపి మనం స్ప్రే చేసినట్లయితే మొగి పురుగు కానీ అదేవిధంగా జింకు లోపం కానీ అదేవిధంగా ఈ ఆకుమచ్చ తెగులు కూడా మూడు కూడా నివారించబడతాయి అందరూ కూడా రైతులకు రాతపూర్వకంగా కూడా రాసివ్వడం జరుగుతుంది దయచేసి దీనికి ఎవరు కూడా డైరెక్ట్ మా షాపు ఫర్టిలైజర్ షాపు వెళ్ళి తీసుకోకుండా వ్యవసాయ శాఖ విస్తరణ అధికారుల ద్వారా అదేవిధంగా మా ద్వారా సలహాలు సూచనలు తీసుకొని అప్పుడు మాత్రమే స్ప్రే చేయాలని రైతులందరినీ కూడా పేరున కోరుతున్నాం.